ఏపీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండడంతో ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు వచ్చి చేరుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రెడ్డి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పలువురు నాయకులు అంటున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్తే ప్రకాశం జిల్లాలో కీలక మార్పులు ఉంటాయని జోరుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయమనే వినిపిస్తుంది. నిజానికి 2014 ఎన్నికల్లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కృష్ణమోహన్ తర్వాత టీడీపీలో చేరారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఇప్పుడు ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకొని జనం మొత్తం జగన్ వెంటే ఉన్నారని గ్రహించిన ఆమంచి ఇప్పుడు వైసీపీలో చేరడానికి సిద్ధమైపోయారు. ఈ పరిణామాల ప్రకారం టీడీపీకి భారీగా షాక్ అని పలువురు నాయకులు అంటున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కీలక నేతల్లో వైసీపీలోకి వస్తున్నారు. ఇప్పటికే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా తన కుమారుడు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.